खम्मम उम्मडी जिल्लालो सुबाबुल जमायल रैतुल वद्द नुंडी ఐటీసీ సంస్థ పంటలను నేరుగా కొనుగోలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మధ్యవర్తులు అధికారులు కుమ్మక్కై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. ఐటీసీ ఒప్పందం మేరకు రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఐటీసీలో జరుగుతున్న దోపిడిపై సిబిఐతో విచారణ చేపట్టాలని గల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ సుధాకర్ పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో సుబాబుల్ జమాయిల్ రైతుల వద్ద నుండి ఐటీసీ సంస్థ పంటలను నేరుగా కొనుగోలు చేయాలని బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మధ్యవర్తులు అధికారులు కుమ్మక్కై రైతులకు గిట్టుబాటు ధర రాకుండా అడ్డుకుంటున్నట్లు ఆయన ఆరోపించారు. ఐటీసీ ఒప్పందం మేరకు రైతుల నుండి నేరుగా కొనుగోలు చేసి గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. ఐటీసీలో జరుగుతున్న దోపిడిపై సిబిఐతో విచారణ చేపట్టాలని గల్ల సత్యనారాయణ డిమాండ్ చేశారు. రైతుల సమస్యలు పరిష్కరించే వరకు బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్ సుధాకర్ పలువురు ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జామాయిలు సుబాబులు విత్తనాలు మొక్కలిచ్చి ప్రోత్సహించి రైతులతోటి ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి ఈ పంట కొనుగోలు చేస్తామని చెప్పి ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలైనా ఈ పంట కొనుగోలు చేయటం లేదు. ఈ రైతుల్ని మోసం చేసింది. పీఓల పేరుతోటి దళారుల్ని ప్రోత్సహించి ఈరోజు కోట్ల రూపాయలు ఐటీసీ కంపెనీలో ఉన్నటువంటి కొనుగోలుదారు విభాగం అధికారులు ఈ బ్రోకర్లు పంచుకుంటున్నారు. ఈరోజు రైతుల దగ్గర నుంచి నేరుగా కొనుగోలు చేయడానికి ఐటీసీ కంపెనీకి ఉన్నటువంటి అభ్యంతరాలు ఏంటో ఈరోజు ప్రజానీకానికి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 4,850 రూపాయలు చెల్లించి ఒక టన్ను కర్ర కొనుగోలు చేస్తున్నారు బ్రోకర్ల దగ్గర నుంచి. అదే తెలంగాణ ప్రాంతంలో 4,500 రూపాయలకి వీళ్ళు డిపోకి చేరుస్తామన్నా కానీ వీళ్ళు కొనుగోలు చేయటం లేదు. ఈ మధ్యలో ఉన్నటువంటి 5,600 రూపాయలని ఐటీసీ కొనుగోలు విభాగంలో ఉన్నటువంటి కొంతమంది అధికారులు అదేవిధంగా ఈ బ్రోకర్లు పంచుకుంటా ఉన్నారు. ఇది చాలా అన్యాయం. ఈరోజు రైతాంగం మొత్తం కూడా ఐటీసీ పైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ కానీ ఈ జిల్లా మంత్రి గారు కానీ ఈ జిల్లా కలెక్టర్ గారు కానీ కలగజేసుకోకపోవడం అనేది చాలా బాధాకరం, చాలా అన్యాయం. ఈరోజు పెద్ద ఎత్తున రైతుల్ని మోసం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఐటీసీ కంపెనీ పైన భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఒక్కటే డిమాండ్ చేస్తున్నాం, దీనిపైన సిబిఐ దర్యాప్తు అనేది జరపాలి. ఈ కోట్ల రూపాయలు రైతుల దగ్గర నుంచి మోసం చేసి దోచుకున్నది ఏదైతే ఉందో ఇది రైతులకు చేరే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుంది. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నప్పటికీ కూడా రైతు డిపోలు ఓపెన్ చేయాల్సింది చేయకుండా బ్రోకర్ల ద్వారా డిపోలు తెరవడం అనేది కూడా భారతీయ జనతా పార్టీ చాలా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఆ రోజు ఐటీసీ కార్యాలయం ముట్టడి చేసినప్పుడు స్వయంగా అమిత్ సింగ్ గారు చెప్పారు మేము రైతు డిపోలు ఓపెన్ చేస్తున్నామని. ఈరోజు మాట మార్చి డిపోలు ఓపెన్ చేశాము కానీ బ్రోకర్ల ద్వారా వసూలు చేశామని చెప్పడానికి భారతీయ జనతా పార్టీ ఖండిస్తుంది.